Hi friends, welcome to pashatailors. Heroes of Chessy blouse cutting and day. Blouse cutting would have prati nello okay blouse cutting at the compulsory japta. In the getam kota subscribers of Sargabati, Managood experience echo verutun to Gabati, Manchiga perfect step by step, easy as a kotaka netchula malaguda, conchungo pauga on nagani, easy gamanum, blouse yala kajes colane than grunchete, even under the chala easy onto the mirogde, oxari, mean chepin chepnet kajes con 100% kachitanga blouse cutting at the chestaran matokena. At the video Motam put the chunni, Mikashad the lecture and the family friends on a share and the Kotaka Sushalate, which want to marry any much much videos for some channel, subscribe just Kundi. Hi friends, Hero the Chessimano. మంచిగా జాకెట్ కటింగ్ చెప్పుకుందాం ఎందుకంటే జాకెట్ కటింగ్ ఎప్పుడు ప్రతి నెల మనం మంచిగా చెప్పుకుంటాం కాబట్టి ఇలా మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతి నెల మనం చెప్తూ ఉంటాం కదా జాకెట్ కటింగ్ అనేది ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు కొత్త వాళ్ళు ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఒకసారి చూపించండి అన్న కటింగ్ అనేది అని చెప్పేసి అయితే నేను ఇప్పుడు మీకు కటింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం కింద వచ్చేసి ఒక పావు ఇంచ్ కంటే ఎక్కువ హాఫ్ ఇంచ్ కంటే తక్కువ మనం ఇది కొంచెం ఇలా తీసేసుకోవాలి చూడండి ఇలా ఇలా పెట్టిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని దీన్ని కొంచెం మనం ఇగో ఇలా ఇలా చూసుకోవాలి నడుము దగ్గర నేను నడుము కొలతలతోనే కటింగ్ అనేది చేస్తానండి అది అందరికీ మ్యాక్సిమం 100% మందికి మాత్రం సెట్ అవుతుంది ఈ నడుము కొలతలతోనే ఈ చెస్ట్ కొలత చూడాల్సిన అవసరం లేదు కొంచెం మీకు చెస్ట్ దగ్గర పెట్టాలి లూజ్ అనిపించిన అనిపిస్తే మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అగస్టా పెట్టేయండి సరిపోతుంది ఓకేనా ఇలా మనం పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఈ నడుము కొలతతో ప్రకారం చెస్ట్ భాగం గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు కప్పు పొడవు పెట్టుకుందాం కప్పు పొడవు అనేది ఇప్పుడు మనం పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఇప్పుడే పెంచుకోవాలండి చూడండి ఇగో ఇలా కనబడుతుందండి మీకు కరెక్ట్గా ఇగో ఇలా మీకు కనిపించట్లేదు ఇక్కడ పెడుతున్నాను ఇగో ఇలా ఇక్కడ దాకా పెట్టేసి ఇక్కడ చూడండి ఇది ఇక్కడ దాకా ఉంది కదా ఇది వచ్చేసి మనం కప్పు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పెంచుతున్నాం అన్నమాట హాఫ్ ఇంచ్ పెంచాలంటే ఇంకా ఇలా ఇక్కడ దాకా పెట్టేయాలి ఇక్కడ దాకా పెట్టేసిన తర్వాత ఇక మనం ఏం చేయాలి అంటే ఇక నెక్ చూసుకోవాలి ఈ నెక్ ఎలా ఈ రెండు కచ్చులు కూడా మనం ఫస్ట్లో ఎలా అయితే పట్టుకున్నామో వెనక పార్ట్ అలా పెట్టేసి బ్యాక్ నెక్ చూసేసుకోవాలి ఇలా మళ్ళీ ఇక్కడ కూడా కచ్చు అనేది వదలాలి కింద పైన ఇలా కచ్చు వదిలిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇలా స్ట్రైట్గా గీతలు గీసేసుకొని ఇక్కడ కూడా స్ట్రైట్గా ఇలా గీత గీయాలి మీకు నెక్కు ఇవన్నీ కనబడుతున్నాయండి చూడండి ఇక్కడ ఇదే నెక్కు ఇది నెక్కు ఇదేం పొడవు ఇక్కడ దాకా మనం పొడవు పెట్టేసుకున్నాం కదా ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ స్ట్రైట్ గీతలు గీసేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఇప్పుడు మనం చూడండి ఇక్కడ లూజ్ ప్రకారం నేను ఒక ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం పెట్టాను ఒక 2 inches ఖర్చు కోసం పెట్టాను ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే స్ట్రైట్గా ఇలా గీత అనేది గీసేసుకుందాం ఓకేనా ఇలా ఇది ఇలా గీసేసుకుందాం గీసేసుకున్న తర్వాత ఇప్పుడు చంక భాగం కొలిచేసుకుందాం చాలా కరెక్ట్గా అన్నీ మొత్తం కూడా నేను చెప్తున్నాను చూడండి మీరు శ్రద్ధగా చూడాలి పని అనేది మనం ఎంత శ్రద్ధగా చూస్తే అంత మంచిగా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చంక కింది భాగాన్ని మనం ఇలా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం 2 inches చూడండి ఇప్పుడు స్కేల్తోనే మనం పెట్టేసుకోవచ్చు అండి 2 inches ఇలా పెట్టేద్దాం ఇక్కడికి వచ్చేసరికి 2.5 inches అన్నమాట ఇక్కడ ఎందుకు వెడల్పు పెట్టాను నేను ఇక్కడ తక్కువ ఇక్కడ వెడల్పు ఎందుకు పెట్టాను అంటే నెక్కు వెడల్పుగా వచ్చినా కూడా గూడలు జారకుండా ఉంటాయి ఒక 1/2 inch తేడా మీద ఓకేనా కొద్దిగా ఇలా క్రాస్గా పెట్టేసైనా కూడా మనం దీన్ని ఇలా గీసేసుకుందాం ఇలా గీసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ చూసేద్దాం షోల్డర్ తక్కువగా ఉంటుందన్నమాట డీప్ నెక్ ప్లస్ షోల్డర్ తక్కువగా ఓకేనా ఇలా ఇప్పుడు మనం కప్పు పెంచుకున్నాం దీనికి కప్పు పెంచుకుంటే ఒకవేళ మనకి కప్పు పెంచిన తర్వాత ఆటోమేటిక్గా నెక్ మనం ఇక్కడ కొలుచుకున్నాం కాబట్టి నెక్ పెద్దగా అవుతుంది
అయితే నెక్కు తగ్గించుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆది జాకెట్ అంతా నెక్కు ఉండాలి, కప్పు ఒకటి పెరగాలి అంటే. ఇక చంక అవన్నీ మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఒకవేళ అది కూడా చంక టైట్గా పడుతుంది అంటేనే మనం కిందికి దించుకోవాలి. చంక సరిపోతుంది ఆది జాకెట్ అంటే, ఇది కూడా కొంచెం మనం పైకి పెట్టుకోవాలి. బాగా గుర్తుంచుకోండి నేను ఎందుకంటే దీనికి కప్పు పొడవు అనేది పెంచాను ఒక హాఫ్ ఇంచ్. అలాంటప్పుడు ఇక్కడ తగ్గించాలి, ఇక్కడ తగ్గించాలి. దేనికి ఆది జాకెట్ అంతా కరెక్ట్గానే ఉంది, నెక్కు మంచిగా సరిపోయింది, చంక భాగం సరిపోయింది, కప్పు ఒకటి పెంచాలి అంటేనే ఇలా చేయాలి. లేదు చంకలో టైట్ పడుతుందంటే ఇది పెంచాల్సిన అవసరం. ఇది ఆటోమేటిక్గా మనం పెంచిన మందం తెగుతుంది. నెక్కు కూడా దానితోపాటు మనకు పెరగాలి అనుకుంటే దాంతోపాటుగా ఇది కూడా మనకి వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా మనం చేసేసుకోవాలి. ఇప్పుడు నేను నెక్కు తగ్గించాలి కాబట్టి నేను ఈ డ్రాయింగ్ ప్రకారమే నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇలా రౌండ్ నెక్ ఇక్కడ వచ్చేసి మనం 1 ఇంచ్ చూడండి, 1 ఇంచ్ దాకా ఇలా హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ డీప్ నెక్ కాబట్టి కొంచెం తగ్గించుకోవాలి. ఇలా పెట్టేసి 2 ఇంచెస్ మందం మనం కిందికి పెట్టుకోవాలి. ఇది కూడా ఖర్చు మందం 2 ఇంచెస్ ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్ హోల్ స్కేల్ తీసుకోవాలి. ఈ ఆమ్ హోల్ స్కేల్ ఉండడం వల్ల మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా చూడండి, గుర్తుల ప్రకారం మనం దీన్ని ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి. ఎలా అయితే ఉందో అలా తిప్పేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. ఇంకా మనకి లోనకి రావాలి అంటే, ఇంకా కొంచెం బయటికి రావాలి దీంతో ప్రకారం రావాలి అంటే ఇక ఇలా అది ఫ్రంట్ అవుతుంది, ఇది బ్యాక్ అవుతుంది. ఓకేనా? ఇలా మనం తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే పర్ఫెక్ట్గా మనకు కటింగ్ వస్తుంది. ఇప్పుడు నేను కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఖర్చులో కలుపుకున్నాను, డాట్లో కలుపుకున్నాను, మొత్తం కూడా కరెక్ట్గా కలిపేసాను. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను చూడండి. రౌండ్గా మనకి కింద వచ్చేసి వెడల్పుగా వచ్చేస్తుంది, రౌండ్ నెక్ కూడా మనకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? దీనికి కరెక్ట్గా మనం ఇలా కట్ చేసేసుకుందాం. కటింగ్ పర్ఫెక్ట్గా ఉండాలండి, నక్కులు నక్కులు రావద్దు ఏ కటింగ్ అయినా కూడా. బ్యాక్ పార్ట్ కాబట్టి నేను బయటికి కట్ చేసుకుంటున్నాను. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మీకు చెస్ట్లో ఎక్కువగా ఉంటుందంటే ఇక్కడికి ఇక్కడికి 1/2 ఇంచ్ పెంచండి. అసలుకైతే మ్యాక్సిమం ఇది సరిపోతుంది. కొంతమంది అంటున్నారు చెస్ట్ భాగంలో మీరు కరెక్ట్గా పెడుతున్నారుగా అన్నయ్య అని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఒక కాటు, ఇప్పుడు ఇక్కడ ఒక కాటు. ఓకేనా? ఇలా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని తీసేసుకోవాలన్నమాట. మనం చూడండి దీన్ని ఇలా పెట్టేసి ఫ్రంట్ని మనం ఇలా వేసేసుకోవాలి. ఎటువైపుకి ఈ ఓపెన్ పార్ట్ జాయింట్ పార్ట్ ఇందాక మన వైపుకి వచ్చింది కదా బ్యాక్, ఈ ఓపెన్ పార్ట్ మన వైపుకి వేసుకోవాలి. బాగా గుర్తుంచుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ముడతలు లేకుండా మనం గీరేసి కరెక్ట్గా మనం పెట్టేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చాలామంది ఇలా వేస్తూ ఉంటారు. ఇలా వేయడం వల్ల క్రాస్ అనేది తక్కువగా వస్తూ ఉంటుంది. ఇది స్ట్రైట్గా ఇలా కట్ చేసుకుంటే స్ట్రైట్గా బాగా క్రాస్గా రావాలి అంటే ఇలా వేసుకోవాలి. అటువైపుకి మనం నెక్కు భాగం వేయాలి, ఇటువైపుకి చంక భాగం వేసేయాలి. వేసేసిన తర్వాత మనం ఇంకో ఇలా మనం మొత్తం కూడా సమానంగా వేసేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. అంటే మనం ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ తీసేసి ఇప్పుడు కప్పు పెరిగినప్పుడు ముందు ఛాతీ భాగం మనకు టైట్గా పెరిగితేనే మనకి టైట్గా ఉంటేనే దీన్ని కూడా పెంచాలి. లేదు ఇది కరెక్ట్గా ఉంది ఆది జాకెట్ ఓన్లీ బ్యాక్ ఒకటి పెంచుకోవాలి అంటే దానికి ఇప్పుడు నేను ప్లాన్ చెప్తాను. ఇది ఒక్కటి ఇలా చూసుకోండి, ఇది క్రాస్ జాకెట్ కాబట్టి గుంజొద్దండి. ఇంక ఇలా దీని ప్రకారమే చూసుకోవాలి. ఇప్పుడు మనకు షేప్ కొంచెం వెడల్పుగా వస్తుంది అంతే. మనం మామూలుగా అయితే ఇలా తీస్తాము, ఇప్పుడు ఇక్కడ దాకా తీస్తాము. ఇప్పుడు ఇగో ఈ కొంచెం మనకి కప్పు పెంచాము కాబట్టి దాని మందం మనకి ఫ్రంట్ పార్ట్ కూడా పెరిగింది, అందువల్ల పెరుగుతుంది కాబట్టి పెంచలేదు నేను. ఓన్లీ ఆది బ్లౌజ్కి ఎలా అయితే ఉందో అలాగే పెట్టేసి షేప్ బెల్ట్ ఒకటి వెడల్పు పెట్టుకున్నాను, షేప్ బెల్ట్ ఒకటి పెంచేసాను అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా క్రాస్గా కావాలి అంటే ఇగో ఇలా బాగా క్రాస్గా వేసుకోవాలి, లేదు మామూలుగా కావాలంటే మామూలుగా వేసుకోవాలి, లేదు ఇలా పెట్టేద్దాం. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఇప్పుడు మీరు ఏం మార్చొద్దు, ఓన్లీ నెక్ ఒక్కటే మీరు ఇలా పెట్టేసుకొని చూడండి, ఇలా గీసేయండి ముందు నెక్. ఇక దాన్ని ఒక్కదాన్నే మీరు కట్ చేసేసుకోండి అందాజ ప్రకారం. ఇక మొత్తం యాజ్ ఇట్ ఈస్గా కూడా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే చేసేసుకుందాం. ఓకేనా? దీన్ని ఇలా కట్ చేసేసి చక్కగా మనం ఇలా కట్ చేసుకోవాలి. ఒకటి కటింగ్ చేసేటప్పుడు మనం
ధైర్యంగా ఉండాలి. కొంతమంది క్లాత్ కత్తెర పట్టుకోవడానికి అడగడ వణుకుతూ ఉంటారు. నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ నేను చూస్తున్నానండి, చాలామంది పిల్లలు. ఇప్పుడు లాక్డౌన్లో క్లాసెస్ స్టార్ట్ చేశాను నేను. మినిమం వచ్చేసి ఒక 100 పిల్లల దాకా నేను నేర్పిస్తున్నాను, ఒక 100 మంది పిల్లల దాకా. అయితే వాళ్ళలో నేను చూస్తున్నాను కొంతమంది ధైర్యంగా కట్ చేస్తున్నాను, కొంతమంది ఏమో భయపడుతున్నారు. ఎప్పుడైనా క్లాత్ భయం అనేది, కత్తెర భయం అనేది ఉండకూడదు. మెయిన్ ధైర్యంగా కట్ చేయాలి. మార్కింగ్ ఒకటి కరెక్ట్గా వేసుకుని మనం కట్ చేసుకున్నా కూడా కరెక్ట్గా వస్తుంది. నేను ఏమైతే చేస్తున్నానో మీరు కూడా అది చేస్తేనే మీకు పని అనేది వస్తుంది. ఓకేనా? ఇలా మనం కాట పెట్టేసి పై పాటని తీసేయాలి. తీసేసిన తర్వాత దీన్ని యథావిధిగా ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, చాలామంది ఇక్కడే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తేడాలు రావడం, ప్లస్ ఉక్సుల పట్టీలు తేడాలు రావడం, ఇక ఆది బ్లౌజ్ కంటే ఎక్కువగా రావడం, తక్కువగా రావడం జరుగుతూ ఉంటాయి. అవి ఒక్కటి మనం చూసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ముందు నెక్ రౌండ్ ఒకటి మనం కొలిచేసుకోవాలి. ఇలా ఇలా పెట్టేసి ఇలా ఇలా చూసేసుకుంటే ఇంకా కొంచెం కిందికి రావాలి మనకు ముందు నెక్. ఓకేనా? ఇలా ఇలా పెట్టేసి గుర్తు పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఇక్కడ గుర్తు పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఇంచు, ఇంచున్నర. ఈ డాట్ లావుగా ఉంటే ఇంచున్నర వదలండి, తక్కువగా ఉంటే కొంచెం ఒక ఇంచు వదలండి. వదిలిన తర్వాత ఇగో కింద మనకి షేప్ పట్టి దాకా ఉంచేసి ఇగో ఇక్కడ గుర్తు పెట్టండి. ఇక ఖర్చులు వదలొద్దు. ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి ఒక హాఫ్ ఇంచ్ డాట్ కోసం నేను ఇంచు వదిలేసాను. ఓకేనా? ఇలా వేసిన తర్వాత దీన్ని డ్రాయింగ్ ఇక చూడండి, ఇలా ఈ మూలకి నుంచి ఇలా ఇక్కడ బాగా డౌన్ చేసేసి ఇక్కడ నుంచి కొంచెం ఇలా తీసేయండి. క్రాస్ బ్లౌజ్ చంకలు ముడతలు రాకుండా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట మనకి. ఇలా కొంచెం పైకి చేసేయండి. ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఇక ఫ్రంట్ పార్ట్ మనకి ఇక్కడ దాకా ఉంది కదా, దీన్ని కూడా రౌండ్గా ఇక కొంచెం మీకు ఎడల్పు కావాలంటే లోనకి కట్ చేయండి. ఇక్కడికి వచ్చేసరికి కలిపేయాలి. ఎవరైనా కూడా పైకి వచ్చేసరికి కలిపేయాలి, ఇక్కడ తెగొట్టాలి లోన. అప్పుడు ముందు రౌండ్గా వచ్చేస్తుంది, కరెక్ట్గా మనకి సరిపోతుంది. ఇది మూడు భాగాలు చేసి కాటు పెట్టేయాలి. ఇది కూడా మూడు భాగాలు చేసేసి కాటు అనేది పెట్టేసుకోవాలి మనం, లేదంటే సెంటర్. ఈ సెంటర్ చూసుకుంటే మనకి కాటు అనేది పర్ఫెక్ట్గా దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ చూడండి, తీసి తీయనట్టుగానే ఉంటుంది. బ్యాక్ ఫ్రంట్ అనేది మనం బ్యాక్ మీద గీసాం కదా, ఆమ్ హోల్ పెట్టేసి ఇలా, ఇది కూడా అంతే. ఓకేనా? ఇలా ఆ మందమే. ఎక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి మనం తేలిపేయాలన్నమాట. ఇలా బ్యాక్ ఫ్రంట్ తీసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్, హ్యాండ్స్ ఎలానో చూద్దాం. ఓకేనా? హ్యాండ్స్, హ్యాండ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఇగో ఇలా మడత పెట్టేస్తాం. ఫోర్బుల్గా మడత పెట్టేసి, డబల్గా మడత పెట్టేసి ఈ కొసలు అనేవి కరెక్ట్గా మనం ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి. ఇగో ఇలా ఇలా కట్ చేసిన తర్వాత ఈ చివరికి మనం ఒక ఇంచు, ఇంచున్నర పెట్టేసి దీన్ని ఇలా ఇలా మనం వేసేయాలి. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ పొడవు చూసుకోవాలి. ఇది ఒక్క ఈ హ్యాండ్స్ వచ్చేసి 5 ఉన్నాయండి, బుట్ట చేతులు అవి. అందుకల్ల నేను టేప్తో పెట్టేస్తున్నాను. 5 ఇంచెస్కి ఒక గుర్తు ఇలా పెట్టేద్దాం. ఇలా పెట్టేసి 2.5-3 ఇంచెస్కి ఒక గుర్తు పెట్టేద్దాం. ఇలా ఇలా పెట్టేసి ఇటువైపు కూడా మనం యాజ్ టీజ్గా అలాగే పెట్టేసుకుందాం. ఓకేనా? ఇలా చూడండి, ఇక్కడొకటి ఇక్కడొకటి కథం పెట్టేసిన తర్వాత ఈ స్కేల్తో మనం దీన్ని ఇలా గీసుకోవాలి. ఇలా సమానంగా గీసేయాలి. గీసేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడండి, 2 ఇంచెస్ స్కేల్తోనే పెడుతున్నాను చూడండి. 2 1.5 ఇంచెస్ దాకా కొంచెం మనిషి వెడల్పుగా ఉంటే 2 ఇంచెస్ పెట్టండి, వెడల్పు తక్కువగా ఉంటే 1.5 ఇంచెస్ పెట్టేయండి. ఇగో ఇలా ఇక్కడ ఖర్చు కోసం అని చెప్పేసి ఒక 2 ఇంచెస్ పెట్టేయండి. ఇక మనం తీయాల్సింది ఎక్కడ, క్రాస్ అనేది, హ్యాండ్ క్రాస్ అనేది ఇక్కడ ఇలా తీసుకోవాలి. దీంట్లో మీరేం చేయండి అంటే రివర్స్ ఎస్ వేయండి. ఎస్ ఉంటుంది చూడండి రివర్స్గా, ఇలా ఇలా వేసి ఇగో ఇలా ఎస్ రివర్స్ చేస్తాను అనమాట. మనం ఎస్ అంటే ఇలా వేస్తాం కదా, దీన్నే ఇలా వేసుకోవాలి, ఇలా రివర్స్లో వేసుకోవాలి. వేసుకుంటే షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇక్కడ కొంచెం లోనకి వెళ్ళాలి, ఇక్కడ కొంచెం బయటికి రావాలి, ఆటోమేటిక్గా హ్యాండ్ అనేది మనకు వచ్చేసింది చూడండి. ఇలా టెక్నిక్గా మనం కట్ చేసుకోవాలి. ఇలా చక్కగా కట్ చేసామనుకోండి చంకలలో ముడతలు వస్తుంది. ఇంకా కొంచెం బయటికి అని కట్ చేస్తే చంకలు బాగా ముడతలు రావడం, లోనకి కట్ చేస్తే పట్టేయడం ఇలాంటివి జరుగుతాయి. ఇలా షేప్ తీసారనుకోండి మనకి జబ్బల దగ్గర పైన కండ ఉంటుంది, లోన కొంచెం కండ ఉండదు కాబట్టి కరెక్ట్గా మనకి సరిపోతుంది. ఓకేనా? ఇలా ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకోవాలి చూడండి. చక్కగా దీన్ని ఇలా కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ చేతి పని కోసం తీసుకున్నాం కదా, ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి. ఎంత చక్కగా మనకి హ్యాండ్స్ అనేవి వచ్చేసాయో, ఇదేది మార్పు లేదు, చాలా చక్కగా మనకి ఇవన్నీ వచ్చేసాయి అన్నమాట. కొంచెం ఇలా హెచ్చు తగ్గింపులు లేకుండా చెక్కేసుకోవాలి. చెక్కిన తర్వాత మనం దీన్ని అక్కడ
కాటు పెట్టేసుకోవాలి. సెంటర్ కాటు ఇప్పుడు ఇక్కడ సెంటర్ కాటు పెట్టేయాలి. సెంటర్ ఇది ఖర్చుల కోసం. దీనికి ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీయాలి. ఈ బ్యాక్ ఫ్రంట్ ఉంది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. కొంచెం 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 కొంచెంగా పెద్దగా పోయి మళ్ళీ కొంచెం కొంచెం కొంచెంగా తగ్గించుకోవాలి. చూసారు కదా నేను ఇలా వేసాను. ఇవి పట్టి పట్టనట్టుగా మనం ఇక్కడ ఒక దారపోకు నుంచి స్టార్ట్ చేసి అన్నీ పూర్తిగా పట్టేసుకొని ఇలా జాగ్రత్తగా మనం తేల్పేసుకోవాలి. ఇక్కడ ఒక గుర్తు బ్యాక్ ఫ్రంట్ కోసం పెట్టేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా మనకు వచ్చేసిందో హ్యాండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి షేపు. ఇక షేప్ ఏముంది, ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగ చేసుకోవాలి. కాకపోతే మనం బ్యాక్ పెంచాం కదా, ఇప్పుడు ఇది కొంచెం వెడల్పుగా కట్ చేసేసుకోవాలి. ఈ బ్లౌజ్ కన్నా కూడా మనం ఫ్రంట్ పార్ట్ కన్నా కూడా బ్యాక్ ఇది పెంచాం కదా, అందువల్ల ఇది 2 ఇంచెస్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇగో ఇక్కడకున్న దాన్ని ఇక్కడికి పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా ఇటువైపు దాన్ని కూడా ఇక్కడకుంది కదా ఇది, దీన్ని పెంచేయాలి. పెంచేసి చక్కగా మనం కట్ చేసేసుకోవాలి. షేప్ పెంచాలి కదండి. ఇప్పుడు మనం ఇది పెంచితేనే మనకి ఫ్రంట్ సెట్ అవుతుంది, లేదంటే సెట్ కాదు. ఓకేనా? దీన్ని ఇప్పుడు ఇలా సమానంగా కట్ చేసేసి ఇక ఓపెన్ చేసేసుకొని ఒరిజినల్ పార్ట్ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఏంటి, ఉక్సుల పట్టి కాజల పట్టి ఇవన్నీ వచ్చేసి క్రాస్ ముక్కలు. ఇది వచ్చేసి వెనక పార్ట్ చేతి పని కోసం. ఇవి క్రాస్ ముక్కలు వచ్చేసి మనకి నెక్కులకి సరిపోతుంది. చూసారు కదా ఈరోజు వచ్చేసి మనం ఈజీ ఒరిజినల్ కూడా చేద్దామండి. ఎందుకంటే చాలామంది సిస్టర్స్కి ఒరిజినల్ కూడా మళ్ళీ ఎలా చేయాలో కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసేసుకుందాం. ఓకేనా? హ్యాండ్స్ ఏం చేద్దామంటే ఇప్పుడు మనం కట్ చేసాం కదా హ్యాండ్స్, ఆ హ్యాండ్స్ ఇప్పుడు తీసేసుకుందాం. ఓకేనా? హ్యాండ్స్ ఇలా మనం స్ట్రైట్గా తీసేసుకుందాం. క్లాత్ ఉంటే మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి, ఎలాగైనా తీయచ్చు. కొన్ని చీరలలో క్లాత్లు ఏంటంటే చాలా హాఫ్ మీటరే వచ్చేస్తూ ఉంటాయి, చాలా తక్కువగా వస్తుంటాయి అన్నమాట. వాటిని మనం కొంచెం ఆలోచించి తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలా ఇలా పెట్టేసి ఫ్లవర్లు కొన్ని పైకి ఉంటాయి, కొన్ని అడ్డదిడ్డంగా ఉంటాయి, అవన్నీ చూసుకొని జాగ్రత్తగా మనం తీసేసుకోవాలి. ఇలా మనం దీన్ని కట్ చేసుకోవాలి కొంచెం లైనింగ్ కంటే ఎక్కువగా. ఓకేనా? ఇలా ఎక్కువగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, ఇవన్నీ పర్ఫెక్ట్గా వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టేసి ఫ్రంట్ తీసేసుకుందాం. ఇలా ఇవి మిషన్ల మీదనే నేను కట్ చేస్తూ ఉంటానండి, కౌంటర్ కూడా నాకు అవసరం లేదు. మిషన్ మీదనే అన్ని చక్కగా నేను కట్ చేసుకుంటాను. ఇలా పెద్ద మిషన్ ఉంటే మనకి కరెక్ట్గా మనం కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? దీన్ని ఇలా మనం ఫ్రంట్ కరెక్ట్గా మనం కట్ చేసేసుకుందాం. ఇది కూడా ఆ లైనింగ్ ఎంత అయితే క్రాస్ వేసామో అంత క్రాస్ మనం తెలుసుకోవాలి. ఓకేనా? క్రాస్ పార్ట్ అనేది మన కళ్ళకి తెలియాలండి. చాలామంది సిస్టర్స్కి క్రాస్ అంటే ఏందో, స్ట్రైట్ అంటే ఏందో తెలియదు. అది కూడా కావాలి అంటే మీరు ఒకసారి తెలియని వాళ్ళు నాకు కామెంట్లో పెట్టేయండి. క్రాస్ గురించి, స్ట్రైట్ గురించి నేను కరెక్ట్గా మీకు బాగా అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసి నేను చూపిస్తాను. ఓకేనా? ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం, మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్లో అడుగుతూ ఉండండి. ఓకేనా?